నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పందుకొక్కంటున్నావు. దుర్మార్గమైన భాష అది, అసభ్యకరమైన భాష, అభ్యంతరకరమైన భాష. సింహం సింగల్గా వస్తుంది, పందులే గుంపులుగా వస్తాయన్నాడు ఆయన. దాంట్లో తప్పే ఉంది. సింహాలు కాదు, పందికొక్కులు. సలహాదారు సజ్జలపై పవన్ ఫైర్. చిరంజీవిని ఏమైనా అంటే ఊరుకోను, ఆయన అజాత శత్రువు. ఒకప్పుడు చంద్రబాబు సాఫ్ట్, జైలుకి వెళ్ళొచ్చాక చాలా మార్పు వచ్చింది. అంతేలే, అది కరెక్ట్. జైలుకి వెళ్ళొచ్చాక ఆయనలో మార్పు వచ్చింది, కరెక్టే. ఒకప్పుడు తిరుపతి రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడని నాదెళ్ల భాస్కర్రావు గారు చెప్పాడు. ప్రజా జీవితంలోకి వచ్చి ప్రభుత్వ పదవులు అనుభవించాక ప్రజాధనాన్ని దోచుకుంటాం మొదలెట్టాడు. జైలుకి వెళ్ళిన క్రిమినల్స్ ఎవరైనా ఉంటే, నిందితులైతే నేరస్తులుగా మారే అవకాశాలు ఉంటాయి. నేరస్తులైతే రెగ్యులర్ అఫెండర్ అంటారు, అది కంటిన్యూస్ చేస్తూనే ఉంటారన్నమాట. అలా భారతదేశంలో రికార్డు సృష్టించాడు ఒక ఆయన. ఆయన మీద 1000 కేసులు ఉన్నాయి. ఓకే, చంద్రబాబు భాష మారిపోయింది జైలుకి వెళ్ళొచ్చాక. అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు ఆయనకి నేర్పావో, చంద్రబాబుకు నువ్వు నేర్పావో, పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నేర్పాడో, రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది. దుర్మార్గులపై కఠినంగా ఉంటారు. ఆయనకు నేను తోడు, నువ్వు అంటే సజ్జల గారు, సజ్జల జగన్ పద్ధతులు మార్చుకోండి, లేదంటే మేము వచ్చాక రోడ్డుపై మోకాళ్ళతో దేకిస్తా. పవన్ కళ్యాణ్ గారు, సజ్జల్ని జగన్మోహన్ రెడ్డిని రోడ్డుపై మోకాళ్ళతో దేకించడం ఏంటో కానీ, ముందు మీరు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటింటికి దేక్కుంటూ వెళ్ళి నన్ను గెలిపించండి అని ప్రార్థించండి. అయినా సరే ప్రజలు మిమ్మల్ని ఓడిస్తారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారంలోకి రాలేరు. రాకపోతే అప్పుడు ఏం చేయాలో తెలుసా? పిఠాపురం నుంచి తాడేపల్లిలో ఇంటిదాకా దేక్కుంటూ వచ్చి, తాడేపల్లి నుంచి హైదరాబాదులో ఉండే ఇల్లు ఉన్నది కదా, అక్కడ దాకా పాక్కుంటూ దేక్కుంటూ వచ్చేయాలి. అది జరిగేది, జరగబోయేది అదే. కలలు కంటున్నావేమో జగన్మోహన్ రెడ్డిని దేకిస్తా, రోడ్ల మీద దేకిస్తానని. అది జరిగే పద్ధతి కాదు, జరిగే పని కాదు. అది అభ్యంతరకరమైన భాష మీరు మాట్లాడింది. సింహాలు కాదు, పందికొక్కులు. సజ్జల పులివెద్నుల నుంచి వచ్చారో, ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి వచ్చారో తెలియదు నాకు. సింహం సింగల్గా వస్తుందంటాడు, కానీ రాష్ట్రాన్ని దోచుకున్న పందికొక్కుల సమూహం మీది. మీ అందరి డబ్బులు, అధికారం, అహంకారం ఎక్కువయ్యాయి. సజ్జలను హెచ్చరిస్తున్నా, చిరంజీవి జనసేనకు 5 కోట్లు ఇచ్చి ఆయన కుమారుడు రామచరణ్ను కూడా విరాళం ఇవ్వమని చెప్పినందుకు రాజకీయం చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న సీఎం రమేష్, అనకాపల్లి లోక్సభ పంచకర్ల రమేష్ బాబు పెందుర్తిని గెలిపించాలని చిరంజీవి చెప్తే, సజ్జలా నీకెందుకంత బాధ, ఒకసారి అద్దాల్లో మీ మొహం చూసుకోండి, సింహాల్లా కాదు గుంటనక్కల్లా ఉన్నారు. ఇప్పటికే 2 పదాలు మార్చేసావు. పందికొక్కలు అన్నావు, గుంటనక్కలు అన్నావు. పందికొక్కలని ఒకసారి అన్నావు, గుంటనక్కలు. ఇది మాట మీద నిలకడలేని వాడివి. నువ్వేం రాజకీయం చేస్తావు పవన్ కళ్యాణ్? ఏదైనా ఒక మాట మీద ఉండు. వాళ్ళు ఎప్పుడు సింహం 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 అని అంటున్నారు, ఒకటే మాట మీద నిలబడ్డారు. నువ్వు పందికొక్కలు అంటావు, గుంటనక్కలు అంటావు, ఒక మాట మీద నిలబడలేవు. 5 నిమిషాలలో మాట మార్చేస్తావు. ఒకప్పుడు చంద్రబాబు సాఫ్ట్గా ఆలోచించేవారు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది. దుర్మార్గులపై కఠినంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చేశారు. ఆయనకు నేను తోడు. జగన్ అంటుకోకు, ఎదురు దెబ్బ తప్పదు. నరసాపురం గడ్డ నుంచి చెప్తున్నా, సజ్జల నువ్వు నీ జగన్ పద్ధతులు మార్చుకోండి, లేదంటే కూటమి అధికారంలోకి వచ్చాక రోడ్డుపై మోకాళ్లతో దేకిస్తా అని స్పష్టం చేశారు. ముగ్గురు పెళ్ళాలు ఏమిటరా మూర్ఖుడా, వ్యక్తిగత జీవితాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ప్రతి జీవితంలో ఒడిదుడుకులుంటాయి. మీ సతీమణి భారత్ని నీ పెళ్ళాము అంటే నీ కోపం రాదా? వ్యక్తిగత జీవితాలకు వస్తే ఊరుకునేది లేదని జగన్ హెచ్చరించారు. దుర్మార్గపైన మాటలు అవి. 3 పెళ్ళిళ్ళు చేసుకున్న మాట వాస్తవమా కాదా? రాజకీయ జీవితంలోకి వచ్చిన తర్వాత, ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత, ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్న తర్వాత వ్యక్తిగత జీవితం అనేది ఒక 4 గోడల మధ్యనే ఉంటుందనేది నేర్చుకో, తెలుసుకో పవన్ కళ్యాణ్. ఆ 4 గోడల్లో నుంచి నువ్వు బయటకు వచ్చిన తర్వాత ప్రజా జీవితంలో అడుగు పెట్టినట్లే ప్రజలు నిన్ను ప్రశ్నిస్తారు. నువ్వు ఎవరిని ప్రశ్నించాలో వాళ్ళని అసలు ప్రశ్నించట్లా. ప్రజలు నిన్ను ప్రశ్నిస్తారు 3 పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నావని. అది తప్పంటే అలా, నేను నా ఇష్టం వచ్చినట్టు పెళ్ళిళ్ళు చేసుకుంటానంటే అది వ్యక్తిగత జీవితం. నువ్వు పవన్ కళ్యాణ్ లాగా ఉండి చేసుకో. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండో,
ప్రజలారా నాకు సేవ చేసి అధికారం ఇవ్వండి, నాకు ఓట్లేయండి అని అడుగుతున్నావు కనుక ప్రజలు కూడా నీ వ్యక్తిగతం గురించి ఆలోచిస్తారు. నువ్వేం చేసావు, ఏం చేసావు గతంలో, నీ చరిత్ర ఏంటి అనేది ఆలోచిస్తారు ప్రజలు. సో మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న మాట వాస్తవం కదా, అదే అంటున్నారు ప్రజలందరూ కూడా. మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, మూడు పెళ్ళిళ్ళు చేసుకు, దానికి అంత కోపం ఎందుకునైనా సరే. మే 11వ తేదీ నుంచి ప్రచారం ఆపేయాల్సి వస్తుంది. 48 గంటల ముందుగా 13వ తారీఖు ముందు ప్రచారం ఆపేయంగానే బూతులు తిరగబోక, ప్రచారం 13వ తేదీ ప్రచారం ఎలా సాగిందో చూసుకోకల్లా నువ్వు, ప్రజలు చూపించేస్తారు నీకు. అందుకని ముందు ఫస్ట్ పిఠాపురంలో దాకటం నేర్చుకో, పిఠాపురంలో దాకటం నేర్చుకో. అక్కడి నుంచి నువ్వు ఏ అభ్యర్థుల్ని, ఏ నియోజకవర్గాల్లో లోక్సభ అభ్యర్థుల్ని, మచిలీపట్నం అక్కడ లోక్సభ అభ్యర్థులను నించోబెట్టావు కదా, ఆ అభ్యర్థుల నియోజకవర్గాలకి, నువ్వు శాసనసభకు పోటీ చేస్తున్న అభ్యర్థుల నియోజకవర్గాలకి వెళ్ళి అక్కడ దేకు, అక్కడ ప్రాక్టీస్ చేయి. మే 13 వరకు 13 నాడు ఎన్నికలు అయిపోతాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత డైరెక్ట్గా పిఠాపురం నుంచి తాడేపల్లికి, తాడేపల్లి నుంచి హైదరాబాద్కి అట్లా దేకాలన్నది ప్రాక్టీస్ చేసే. జనవరి 5వ తారీఖు వరకు 5వ తారీఖు నాడు ఫలితాలు వచ్చేస్తాయి, ఎన్నికల ఫలితాలు. అప్పుడు మోకాడు చూసుకో, నీ మొహం అర్థంలో చూసుకో ఎలా ఉంటుందో. ఓకే, వ్యక్తిగతంగా విమర్శించడం కాదు, నీ ఒక్కడికే హక్కు ఉంటుంది, నాకే హక్కులు ఉంటాయి, నాకే ప్రశ్నించే అధికారం ఉంటుంది, ఇంకెవరికి ఉండదు, ఇంకెవరికి హక్కులు లేవు అనుకోవడం మూర్ఖత్వం. భారత రాజ్యాంగం నీకెన్ని హక్కులు కల్పించిందో మాకు, నాకు, అందరికీ అవే హక్కులు కల్పించింది. ఓకే, జై హింద్.